ఫ్రెండ్స్, డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం ఉంటుంది. డబ్బు సంపాదించడంలోనే జీవితం అంతా అయిపోతుంది. కానీ ప్రపంచంలో కొందరు వ్యక్తులు ఉన్నారు, వారు ఎటువంటి కష్టం పడకుండానే కోటీశ్వరులుగా మారిపోతున్నారు. చివరి వరకు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఈ వీడియోలో కష్టపడకుండానే కోటీశ్వరులైన కొందరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, బుకాటి అనే కారు పేరు కొంతమంది వినే ఉంటారు. ఇది ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించగలదు. ఇంకా ప్రపంచంలో అతి ఖరీదైన కార్ల కంటే దీని ఖరీదు చాలా ఎక్కువ. కాబట్టి ప్రపంచంలో కేవలం కొద్ది మంది వ్యక్తుల వద్దనే ఈ కారు ఉండేది. ప్రతి జోషి అనే వ్యక్తి వద్ద ఉన్న బుకాటి మిగతా బుకాటి కార్ల కన్నా ఖరీదైనది. ఇంగ్లాండ్ లో ఒక సజ్జన్ 1925లో ఒక బుకాటి EW73 కారును తన గ్యారేజ్ లో ఒక మూలన ఉంచాడు. కొంతకాలానికి అతను చనిపోయాడు. ఇక 2009లో, అంటే దాదాపు ఇతను చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత, అతని గ్రాండ్ సన్ కు తండ్రి చనిపోయిన తర్వాత ఆ గ్యారేజ్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇటువంటి కార్లు అప్పట్లో ప్రపంచంలో కేవలం 7 మాత్రమే తయారు చేయడం జరిగింది. ఈ విలువైన కారును మొత్తం శుభ్రం చేసి వేలం నిర్వహిస్తే 330 కోట్ల ధర పలికింది. ఈ డబ్బు వచ్చాక ఆ యువకుడు కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నెంబర్ 2, ఫ్రాన్స్ లోని ఒక వ్యక్తి చాలా తెలివిగలవాడు. ఇతడు నార్మడీలో ఒక ఇల్లు చాలా తక్కువ మొత్తంలో కొనుగోలు చేశాడు. తర్వాత అతనికి ఇంట్లో బంగారు నాణాల ఒక బాక్స్ తో పాటు ఒక భారీ పెట్టె కనిపించింది. ఇదంతా ఒక కుర్చీపై ఉండటం జరిగింది. ఆ పక్కనే కొన్ని డబ్బాలలో బంగారు నాణాలు కూడా ఉన్నాయి. ఆ పక్క గదిలో కొన్ని బంగారు బిస్కెట్లు కూడా కనిపించాయి. ఈ బంగారు ఆభరణాల ధర సుమారు 30 కోట్ల రూపాయలు ఉండవచ్చు. తక్కువలో ఇల్లు లభించటంతో పాటు భారీ మొత్తంలో బంగారం దొరకడంతో ఇతను కూడా డబ్బు సంపాదించటం కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 3, యూతాకు చెందిన జోష్ పెరిన్ తన షాప్లో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఒక సందర్భంలో షాప్లో పనిచేసుకుంటూ పైకి చూసినప్పుడు పైభాగంలో ఉండే అటకకు చిన్న రంధ్రం లాంటిది కనిపించింది. కాస్త పైకి ఎక్కి ఆ రంధ్రం పక్కన ఉన్న అటకను లాగి పైకి తొంగి చూస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డబ్బుల కట్టలు కట్టలు కట్టలుగా సంచిలో నిండి ఉన్నాయి. డబ్బుతో నిండిన 7 బాక్సులతో పాటు 2 పెద్ద పెద్ద బ్యాగులు డబ్బుతో నిండి ఉన్నాయి. ఈ మొత్తం డబ్బు 40 లక్షల రూపాయలు. కానీ జోష్ ఆ డబ్బును ఆశించకుండా మొత్తం డబ్బును యజమానికి ఇచ్చేశాడు. నెంబర్ 4, ఆస్ట్రేలియాలోని కొందరు వ్యక్తులు సముద్ర తీరంలోని ఐలాండ్లో విలువైన వస్తువుల కోసం మెటల్ డిటెక్టర్తో వెతుకుతూ ఉంటారు. ఒక వ్యక్తి రోజులాగానే మెటల్ డిటెక్టర్తో ఆ ఐలాండ్ పై నడుస్తూ ఉండగా అతనికి చెట్టు పొదల మధ్య బంగారం ఉన్నట్లుగా సిగ్నల్ వస్తే కాస్త మట్టిని తవ్వి చూస్తే 5 కిలోల బంగారు రాయి దొరుకుతుంది. ఆ బంగారు రాయి ఖరీదు 2.5 కోట్ల రూపాయలు. ఇది అతని జీవితంలో దొరికిన అత్యంత విలువైనది. ఇది అతని జీవితంలో దొరికిన అత్యంత విలువైనది అయి ఉండవచ్చు. తర్వాత ఆ వ్యక్తికి ఇక ఇటువంటి విలువైన వస్తువుల కోసం ఐలాండ్లో గాలించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నెంబర్ 5, హెమింగ్స్ కుటుంబ సభ్యులు కాలేజీకు వారి వద్ద ఉండే ఒక పియానోను గిఫ్ట్ ఇచ్చారు. అయితే కొద్ది రోజులకు పియానో రిపేర్ అయ్యింది. రిపేర్ చేయడం కోసం పియానో తెరిచి చూస్తే ఆ తెరిచిన వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతనికి పియానో తాళంతో పాటు పియానో బటన్ కింద భాగంలో విక్టోరియా శాసనం కాలం నాటి బంగారు నాణాలతో నిండి ఉన్న 7 బ్యాగులు కనిపించాయి. వీటి ఖరీదు సుమారు 5.5 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. నేటికి ఆ పియానోలో అంత మొత్తంలో బంగారు నాణాలను ఎవరు భద్రపరిచి ఉంచారో స్పష్టత లేదు. నెంబర్ 6, 2017లో 55 సంవత్సరాల నెక్మేడ్ ఈబే నుంచి T5469 అనే ఒక యుద్ధ ట్యాంకర్ను 25 లక్షలకు కొనుగోలు చేశాడు. తన మెకానిక్ ఫ్రెండ్తో ఆ యుద్ధ ట్యాంకర్ను రెనివేషన్ చేస్తూ ఉండగా డీజిల్ ట్యాంక్లో ఏదో ఉన్నట్లు అనిపించింది. బహుశా ఏవైనా ఆయుధాలు ఉంటాయి, తిరిగి మిలిటరీ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుని తెరిచి చూస్తే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులో భారీ ఇటుకల సైజులో 5 బంగారు బిస్కెట్లు దొరికాయి. ఒక్కొక్క బంగారు బిస్కెట్ 12 పౌండ్ల బరువు ఉంది. ఈ 5 భారీ బంగారు బిస్కెట్ల ఖరీదు సుమారు 20 కోట్ల పైమాటే. నెక్ తన స్నేహితుడితో కలిసి రెనివేషన్ చేసే అవసరం భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. నెంబర్ 7, స్కాటేస్లోని ఇద్దరు దంపతులు తమ వద్ద ఉండే 500 రూపాయలతో ఒక పాత సోఫా కుర్చీని కొనుగోలు చేశారు. దానిని బాగు చేయించడం కోసం వారి వద్ద డబ్బులు లేకపోవడంతో దానిని ఇంట్లో ఒక మూలన ఉంచేశారు. 6 సంవత్సరాల తర్వాత మిల్నో బ్రౌన్ ఆ కుర్చీని బాగు చేయించాలని అనుకున్నాడు. తర్వాత కుర్చీలోని పైభాగాన్ని తెరిచి చూస్తే అందులో అన్ని వజ్రవైడూర్యాలే. ఈ విషయం తన భార్యకు కూడా చెప్పలేదు. చివరికి 2016లో ఆ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.